మనకి పెద్ద సమస్య ఏంటి అంటే ఈ హై బ్లడ్ ప్రెషర్ వల్ల ఎటువంటి లక్షణాలు కానీ సమస్యలు కానీ ఉండవు. ఇది సైలెంట్ కిల్లర్గా మనం చెప్పుకోవచ్చు. చాలామంది వాడుకలో ఉండే వాళ్ళు ఏమంటారంటే తలనొప్పి రావాలి, లేకపోతే తల తిరగటము, లేకపోతే కోపం ఎక్కువ రావటం, లేకపోతే గుండెదాడు ఉంటాం, ఇటువంటి సమస్యలు ఉంటేనే బీపీ ఉంటుందని ఒక అపోహలో ఉంటారు. నాకేం ప్రాబ్లం లేదు కదా, నాకు బ్లడ్ ప్రెషర్ ఉండటం ఏంటి, హై బ్లడ్ ప్రెషర్ ఉండటం ఏంటి, దీనికి మందులు ఎందుకు వాడటం, నాకు ఇబ్బంది ఏం లేదు కదా అని. సో బ్లడ్ ప్రెషర్కి, హై బ్లడ్ ప్రెషర్కి స్పెసిఫిక్గా ఈ లక్షణాలు అంటూ ఉండవు. అన్లెస్ బ్లడ్ ప్రెషర్ సడన్గా పెరగటం ద్వారా కానీ, లేకపోతే బ్లడ్ ప్రెషర్ విపరీతంగా పెరిగి దానివల్ల వచ్చే సమస్యలు తప్ప, నార్మల్గా అంటే కొంచెం బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు కానీ, అర్లీ స్టేజెస్ బ్లడ్ ప్రెషర్లో కానీ యూజువల్గా సమస్యలు ఉండవు, ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. సో సిమ్టమ్స్ లేకపోయినా మనకి మెజర్మెంట్ చేయడం ద్వారా మనం తెలుసుకొని సిమ్టమ్స్ వచ్చేదాకా ఆగకుండా బ్లడ్ ప్రెషర్ ట్రీట్మెంట్ చేయటమే మన బ్లడ్ ప్రెషర్ ట్రీట్మెంట్ యొక్క ముఖ్య లక్షణం. కానీ బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు కొంతమందికి తలనొప్పి రావటము, ఇరిటేట్ అవ్వటం అటువంటి పెరిగినప్పుడు కొన్నిసార్లు జరుగుతుంటాయి. అవి 100% దీని రిలేటెడా అనేది మనం చెప్పలేము. కొన్ని కొన్నిసార్లు ఉండొచ్చు, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా కూడా కామ్గా ఉండే మనుషులు ఉన్నారు, కొంచెం ఎలివేషన్ బ్లడ్ ప్రెషర్లో కూడా విపరీతంగా మానసికంగా కానీ శారీరకంగా కూడా ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఉన్నారు.